రాజమండ్రి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద 13.9 అడుగుల నీటిమట్టం చేరుకుంది. సముద్రంలోకి 13,09,000 క్యూసెక్ల వరద ప్రవహిస్తుంది. ఇక గంటగంటకు పెరుగుతున్న గోదావరి వరద కారణంగా అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రెండో ప్రమాద హెచ్చరికను దాటడంతో గోదావరి ఏటిగట్లపై ఇరిగేషన్ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గోదావరి ఉధృతంగా పరవళ్లు తొక్కుతూ ఉంది. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో భారీ స్థాయిలో ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి దిగువ ప్రాంతానికి వరద నీరు అనేది ఏరులై పారుతుందని చెప్పొచ్చు. మనం ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూస్తే గంట గంటకు వాటర్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే భద్రాచలం వద్ద 48 అడుగుల ఫీట్ను టచ్ చేయడంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కూడా అధికారులు అప్రమత్తం కావడం జరిగింది. మనం చూస్తున్నాం కదా, ఉధృతమైనటువంటి స్థాయిలో వాటర్ లెవెల్స్ అనేవి సముద్ర తీర ప్రాంతానికి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి పరుగులు పెడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ధవళేశ్వరం బ్యారేజ్ జలవనరుల శాఖ అధికారులు అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తమయ్యి వస్తున్నటువంటి వరద నీటిని అంతటినీ కూడా దిగువ ప్రాంతానికి పంపిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 11 లక్షల నుంచి 12 లక్షల వైపుగా క్యూసెక్కుల నీరు ఎగువ నుంచి దిగువకు ఏరులై పారుతున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కుడి ఎడమ మధ్య కాలం నుంచి ఇప్పటికే 1800 క్యూసెక్కులు పైగా నీరు పంట పొలాలకైతే విడుదల చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. గడిచిన 5 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్తో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఈ వరద ఫ్లోటింగ్ అనేది కనిపిస్తోంది. ఇదే క్రమంలో మనం చూస్తున్నాం కదా, ప్రస్తుతం 1వ నెంబర్ గేటు సమీపంలో మనం ఉన్నాం. ధవళేశ్వరం బ్యారేజ్ 1వ నెంబర్ గేటు వద్ద చిక్కుకున్నటువంటి పడవ పూర్తిగా నీట మునిగిపోయింది. నిన్నటి నుంచి నీటిలోనే ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఒక ప్రత్యేక జలవనరుల శాఖ టీం వచ్చి ఇక్కడ ఈ పడవను వెలికి తీసేటువంటి ప్రయత్నం ఆలోచన చేశారు. కానీ ఇంత ఉధృత నడుమ ఇప్పటికే పడవ నీటి మునిగిపోయినటువంటి సందర్భంలో వెలికితీత కష్టమని చెప్పి వారంతా కూడా ఈ నిర్ణయాన్ని విరమించుకొని వాటర్ లెవెల్ తగ్గిన తర్వాత ఈ బోట్ను వెలికి తీయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి గోదావరిలోకి ఉధృతంగా నది ప్రవహిస్తున్నటువంటి సందర్భంలో ఈ బోట్లు కూడా అదే పడవలు కూడా ఎవరు కూడా అనుమతించట్లేదు. మత్స్యకారులు కూడా ఎవరు నదిలోకి వెళ్ళొద్దు, ఎందుకంటే ప్రమాదకరమైనటువంటి రీతిలో గోదావరి పరవళ్లు తొక్కుతుందని చెప్పి అధికారులు హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. ఈ నదీ పరివాహక ప్రాంతంలో పోలీసుల పహారాతో పాటుగానే జిల్లా స్థాయి కలెక్టర్లు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు కూడా వాటర్ లెవెల్స్ దిగువ ప్రాంతాల లంక ప్రజల గ్రామాల ప్రజలను అయితే అలర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలెక్టర్ మహేష్ కుమార్ ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను పరామర్శించడం జరిగింది. వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. ప్రభుత్వం 21 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే అంబేద్కర్ కోనసీమ జిల్లా అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా అల్లూరు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపించడం జరిగింది. గోదావరి నదీ పరివాహక ప్రాంతమే కాదు అటు ఏజెన్సీల ప్రాంతంలో కూడా కాలువలు ఇవన్నీ కూడా పొంగు పొరులుతున్నటువంటి సందర్భంలో ప్రజలు ఇంకొక 2-3 రోజులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే కొనసాగుతున్నాయి. వాతావరణ సూచనల ప్రకారం మరొక 2-3 రోజుల పాటు కూడా వర్షాలు ఉన్నటువంటి సందర్భంలో గోదావరి ఫ్లడ్ అంతా కూడా ఇలాగే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ప్రాణహిత చేవేళ్ళ ఇలాంటి నదుల నుంచి కూడా ఎక్కువగా గోదావరికి వరద నీరు వస్తూ ఉండడంతో గోదావరి అంతా కూడా ఇప్పటికే ఒక ప్రవాహంగా మారినటువంటి సందర్భం కనిపిస్తుంది. గండిపోచమ్మ ఆలయం పూర్తిగా నీట మునగడం జరిగింది. మొత్తంగా అయితే గడిచినటువంటి 5 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ అన్ని గేట్లు కూడా తెరుచుకుని సముద్రం యానం అదేవిధంగా అంతర్వేది ఆ ప్రాంతాల్లో ఈ కురుస్తున్నటువంటి 600,000 క్యూసెక్కుల నీరు అక్కడ కలుస్తుందనే చెప్పాలి. మరొకవైపు 600,000 అంటే 1,000 ఎకరాల్లో పంట నీట మునిగి రైతాంగం కూడా నష్టపోయింది. వారు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ ఆ దిశగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటూ ఉంది. ప్రస్తుతానికి వర్షాలు తగ్గిన తర్వాత ఎక్కడెక్కడ పంటలు నీట మునిగాయి వాటి అంతటిని కూడా ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా అంచనా వేసి రైతులకు తగిన సహాయక చర్యలు అందించేటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మొత్తంగా అయితే మరొక 2-3 రోజులు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఈ భారీ వర్షాల కారణంగా ఏర్పడడం జరిగింది. మొదటి ప్రమాద హెచ్చరిక అనంతరం రెండో ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతుంది. ఈ ఇదే విధంగా వర్షాలు పడితే మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసేటువంటి ఆవశ్యకత కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి సందర్భం. కెమెరామెన్ తిరుమలతో గణేష్, ఐ న్యూస్, ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి.